సార్, మా ఫ్లాట్లో జరిగిన సంఘటనల గురించి ఓ అమ్మాయి ఇంటర్నెట్లో బ్లాగ్ కూడా రాసింది. మీరు ఒకసారి చదివితే ఇంకా వివరాలు తెలుస్తాయి సార్. అది సంగతి. ఈ మధ్య ఏదైనా విషయాన్ని సంచలనం చేయడానికి ఎంతకైనా తగ్గిస్తున్నారు జనాలు. ఇది ఖచ్చితంగా మనుషుల పనే. దెయ్యం లేదు, గీయం లేదు. అర్థమైందా? పేరు డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్లో వీడియోలు పెట్టడం, సోషల్ మీడియాలో సంచలనాలు చేయటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళంతా ఒక రకమైతే ఇంకొక రకం ఉంది. ఆ ఇంకో రకం మనుషులు ఎవరంటే, సంఘ విద్రోహ పనులు చేయడానికి వాళ్ళకు షెల్టర్ కావాలి, సమాజం దృష్టి మరలించడానికి, పక్కన నివాసం ఉంటున్న వారి దృష్టి మరలించడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇలాంటి ఏమీ చూడలేదు. ఇది ఖచ్చితంగా మనుషుల పనేనని నేను నిరూపిస్తాను. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దెయ్యాలు ఆత్మలు ఏమీ లేవని నేను నిరూపిస్తాను. ఓకే. హలో, ఈజ్ ఇట్ అంజలి? ఎస్. చెప్పండి. మై నేమ్ ఇస్ అజయ్ ఘోష్, పోలీస్ ఆఫీసర్. ఓకే. ఏం లేదు, ఇప్పుడే నెట్లో ఆనంది రెసిడెన్సీ అని మీరు పెట్టిన బ్లాగ్ చూశాను. నాకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఇప్పుడు నేను హైదరాబాద్లో లేనండి. అలాగా, ఓకే. ఆ ఫ్లాట్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలరా? అడగండి. ఏం లేదు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఆ ఫ్లాట్కి? నాకు చిన్నతనం నుంచి దెయ్యాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు అన్నం తినడానికి మారం చేస్తుంటే అమ్మ బూచి వస్తుంది, నిన్ను ఎత్తుకుపోతుంది, అదిగో దెయ్యం, దానికిచ్చేస్తాను అని నన్ను భయపెట్టి అన్నం తినిపించేది. ఒకరోజు మా అమ్మని బూచిని చూపించమని అడిగాను. దానికి మా అమ్మ నవ్వేసి అవందరికీ కనిపించమని చెప్పి తప్పించుకునేది. కానీ అప్పట్నుంచి నాకు ఎప్పటికైనా వాటిని చూడాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. విపరీతంగా హర్రర్ సినిమాలు చూడటం, హర్రర్ పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇలా ఉండగా ఒకరోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి ఆనంద్ రెసిడెన్సీలోని ఫ్లాట్ గురించి చెప్పాడు. ఆ ఫ్లాట్లో దెయ్యం ఉందని, అందుకే ఆ ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారని చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. ఎలాగైనా ఆ ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ దెయ్యంతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. జాబ్ కోసం ఢిల్లీ వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి ఆ ఫ్లాట్లో ఉండడానికి నిర్ణయించుకున్నాను. వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకొని ఆ ఇంట్లో ఒక్కదాన్నే వారం రోజులు రాత్రి పగలు అని తేడా లేకుండా ఉన్నాను. కానీ నాకు ఎలాంటి ఆనవాలు కనిపించలేదు. కానీ 8వ రోజు మాత్రం నేను ఊహించని విధంగా చాలా భయంకరంగా ఆ ఇంట్లో ఒక తలలేని ఆత్మ కనిపించింది. నన్ను ఒక్కసారిగా భయపెట్టింది. అన్ని రోజులు ధైర్యంగా గడిపిన నేను భయపడి పారిపోయి వచ్చేశాను.
నేను ఎప్పటికైనా ఆత్మను చూడాలని నా కోరిక నెరవేరింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ రాశాను. ఓకే, థ్యాంక్ యూ. అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తాను. ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దెయ్యాలు ఆత్మలు ఏవీ లేవని నేను నిరూపిస్తాను.